విజయనగరంలోనూ బంద్ ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. వైసీపీ ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించిన అన్ని వర్గాలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. యువత ఆశయాలు, ప్రజల తాలూకా మనోభావాల్ని గుర్తించి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సిపి దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఈ మరి ప్రజల తాలూకా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లి ఏదైతే ప్రత్యేక హోదా అనేది మన హక్కుగా భావించి అది సాధించే వరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నాం. బంద్ ఉదయం నుంచి 4 గంటల నుంచి ప్రారంభమైంది. కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు, హోటల్స్ అసోసియేషన్, సినిమా థియేటర్స్, పబ్లిక్ స్కూల్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వారు ఆల్రెడీ సెలవు ప్రకటించి మాకు మద్దతు తెలపడం ఎంతో సంతోషకరం. అన్నిటికంటే ముఖ్యంగా వామపక్షాలు, లోక్సత్తా పార్టీ కూడా ఈ బంద్ కోసం సంపూర్ణ మద్దతు తెలిపాయి. వాళ్ళతో కలిసి మీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలోనే ఉన్న పరిస్థితి చూస్తుంటే ఎంతో దారుణంగా ఉంది. 6 ఆత్మాహుతి పాల్పడ్డారు, ఈ ప్రత్యేక హోదా రాలేదని మనస్తాపం చెంది. అయినప్పటికీ కూడా ఈ చంద్రబాబు నాయుడికి అధికారం తప్ప ప్రజల ప్రాణాలు అక్కర్లేదన్న విషయం మనకు తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ మామైన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పరిచారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కూడా వెన్నుపోటు పడవడానికి తయారుగా ఉన్నారు. ఇటువంటి వెన్నుపోటుదారిని మనం తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారు కూడా కలిసి ఈ ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేక హోదా కోసం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నాయి. అసలు ఏమీ అవసరం లేదన్నట్టు ఈరోజు మాట్లాడుతున్నాయి. ఎన్నికల ముందు అంతా మేమే చేస్తాం, అన్ని రకాలు కాదుకుంటామని చెప్పిన కేంద్రం అది మాట మార్చింది. దానికి అనుగుణంగా మాట ఇచ్చావు కదా, ఎందుకు చేయడం లేదు చంద్రబాబు నాయుడు గట్టిగా అడగడం లేదు. ఫలితంగా ఈరోజు హోదా కల్పించడం, 90% నిధులు ఇవ్వడం, పారిశ్రామికంగానే అన్ని రకాలుగా ఆ నిధులు వచ్చిన తర్వాత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణ మన జిల్లా మొత్తం పరిశ్రమలు మూతపడిపోయినాయి. కార్మికులంతా వలసపోతున్నారు. జూట్ రంగం 20,000 మంది కార్మికులు, ఫెరోలేస్ రంగం 10,000 మంది కార్మికులు, మొత్తం 30,000 మంది వేల వలసలు పోతున్నారు. కాబట్టి సుజుల సేవంతి అంటున్నారు, దానికోసం నిధులు కేటాయించడం లేదు, అవసరం లేనివి తీసుకొచ్చి ఉమ్మనాశ్రయం పెడతామంటున్నారు. సంబంధం లేని అది, ఎవరికి ఒక ఉద్యోగం రాదు. ఈ రకంగా అభివృద్ధి కోసం ఎట్టి పరిస్థితులు ఆలోచించడం లేదు, నీటి వనరుల కోసం ఆలోచించడం లేదు. అందుకని హోదా ప్రకటించి హోదా ఇచ్చినట్టయితే, ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే మరికొంత అవకాశాలు ఇందులో వచ్చే అవకాశం ఉంది. ప్రజల ప్రయోజనాల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈవేళ మన ఎంపీ, తెలుగుదేశం పార్టీ ఎంపీ, కేంద్రంలో మంత్రి పదవిలో ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు కూడా అసలు ఈ అంశం మీద పార్లమెంట్లో ఒక్కసారి కూడా నోరుపై ఎంబెదిపినటువంటి సందర్భాలు లేవు. భవిష్యత్తులో ప్రజలు తిరగబడక ముందే తెలుగుదేశం నాయకుల ఇళ్ల ముట్టడి చేసి రోడ్ల మీద తిరగనివ్వని పరిస్థితి రాకముందే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని అన్ని పార్టీలను తీసుకెళ్లి సాధించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం.